తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉంటాడో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. చొక్కా మార్చినంత ఈజీగా పార్టీలు మారుతున్నారు. అసలు ఓటు వేసిన ప్రజల మనోభావాలు దెబ్బతింటాయా లేదా అని ఆలోచించకుండా పార్టీలు మారుతున్నారు. అయితే ఈ నెల 7న కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ తిరిగి మళ్లీ బీఆర్ఎస్ లోకి వచ్చాడు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గులాబీ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. గులాబీ పార్టీ టికెట్ ద్వారా గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఈ నెల మొదటి వారంలో కాంగ్రెస్ లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కు ఊహించని షాక్ ఇచ్చాడు. ఏమైందో ఏమో కానీ పట్టుమని 10 రోజులు కూడా కాంగ్రెస్ లో ఉండలేకపోయాడు. మనసు మార్చుకుని మళ్లీ గులాబీ గూటికి చేరారు. ఈ మేరకు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలతో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూర్చొని ఉన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరటాన్ని గద్వాల కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్లందరినీ సముదాయించి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని చేర్చుకున్నారు. కానీ అతనే ఇప్పుడు రేవంత్ రెడ్డికి షాక్ ఇస్తూ గులాబీ పార్టీలో చేరాడు.